అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే 9 సంవత్సరాలు అయింది. ఫస్ట్ 5 సంవత్సరాలు ఏమో ప్రతిపక్షంలో ఉన్నారు. ఈ 4 ఏళ్ల నుంచి అధికార పక్షంలో ఉన్నారు. సో నరసరావుపేట నియోజకవర్గం కానీ చాలా గొప్ప గొప్ప వాళ్ళు గతంలో చేసిన పెద్ద చారిత్రకమైన నేపథ్యం ఉన్న నియోజకవర్గం. ఇటువంటి నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యే అవ్వటం అనేది ఒక గొప్ప సంచలనము, ఒక చారిత్రాత్మకమైన అంశం. ఈ 9 ఏళ్ళ మీ మిమ్మల్ని మీరు సమీక్షించుకుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉన్నామండి. ఎందుకంటే నరసరావుపేట నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది, రాజకీయ చరిత్ర. ఎంతోమంది ముఖ్యమంత్రులు, స్పీకర్లు, మంత్రులు చేసిన వాళ్ళు చాలామంది ఇక్కడి నుంచి ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. సో ఈ సందర్భంగా ఈ నరసరావుపేట స్థానం గెలవటమే ఒక ప్రత్యేకత. రాజకీయ కురువృద్ధుల మధ్య నేను కొత్తగా వచ్చి 2014 కానీ 19 కానీ 2 సార్లు కూడా గెలవటం చాలా సంతోషంగా ఉంది. అట్లానే ప్రజలు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకొని వాటిని పరిష్కారం చేసే దిశగా మొట్టమొదటి నుంచి కూడా నేను పనిచేస్తూ ఉన్నాను. నేను ఇక్కడే కాన్స్టిట్యున్సీలోనే ఉంటాను, 24 గంటలు అందుబాటులో ఉంటాను. ప్రతి కార్యకర్తకు కానీ, ప్రతి ప్రజలకు కానీ, అందరికీ కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యల మీద స్పందిస్తూ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాను. వాళ్ళలో ఒక మనిషినై వాళ్ళలో కలిసిమెలిసి జీవించే కార్యక్రమం చేస్తున్నాను. ఇంకో 1 సంవత్సరంలోపే ఎన్నికలు ఉన్నాయి కదా. సో రేపు 2024 ఎన్నికల్లో కూడా నేను గెలుస్తానన్న విశ్వాసం మీకు బలంగా ఉందా? తప్పకుండా అండి, 2024 కూడా ఇక్కడ తప్పకుండా విజయం సాధిస్తాం. ఇప్పుడు దాకా వచ్చిన అనేక సర్వేలు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా అటు ఇటు న్యూట్రల్ పీపుల్ చేసిన సర్వేలో కానీ, అటు తెలుగుదేశం పార్టీ చేసిన సర్వేలో కానీ, ఇటు వైసీపీ వాళ్ళు చేసిన సర్వేలో కానీ నరసరావుపేట వైసీపీకి ఫేవరబుల్గా ఉందనేది వాస్తవం. అన్ని సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మేము నరసరావుపేటలో మళ్ళీ విజయం హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. అంటే మీ గెలుపుకి దోహదకారిగా నిలిచే ప్రధానమైన అంశాలు ఏమని మీరు భావిస్తున్నారు? మిమ్మల్ని ఎందుకు గ్యారంటీగా గెలిపిస్తారని విశ్వాసం మీకు ఎందుకు కలుగుతుంది? ముందుగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఈరోజు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా సుమారు నరసరావుపేటలో దాదాపు 1,000 కోట్లకి ఇప్పుడు దాకా అన్ని గ్రామాలకు కానీ, లేకపోతే పట్టణంలో కానీ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకి ఈరోజు ఈ యొక్క డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా మేలు జరిగిన మాట వాస్తవం. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి చరిత్ర, నరసరావుపేటని ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ చేయాలి, పల్నాడు జిల్లాని ఏర్పాటు చేయటం 65 సంవత్సరాలు క్రితం ఒక అవకాశం వచ్చినప్పుడు, అప్పుడు నరసరావుపేట జిల్లా చేసుకోలేకపోయాం. మళ్ళీ ఆ అవకాశాన్ని ఇన్ని రోజుల తర్వాత నెరవేర్చే కార్యక్రమం చేశాం. ఇవాళ 65 సంవత్సరాల తర్వాత నరసరావుపేటని జిల్లా కేంద్రంగా చేసుకొని పల్నాడు జిల్లా ఏర్పాటు చేయడం ఒక గొప్ప విజయంగా భావిస్తున్నాం. ఎంతోమంది పరిపాలన చేశారు, ఇక్కడి నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు, స్పీకర్లు అయ్యారు, వాళ్ళందరికీ రాని అవకాశం ఈరోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈరోజు జిల్లా ఏర్పాటు చేయడం, నరసరావుపేటని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం అనేది ఒక గొప్ప విజయంగా నేను భావిస్తున్నాను. అంటే జగన్ ప్రభుత్వము వాళ్ళు తీసుకొచ్చిన పథకాలు, అభివృద్ధి పనులు, లేకపోతే ప్రజలతో మమేకమయ్యే విధానము, వినూత్నంగా వెళుతున్న ప్రయాణం, అది ఎలాగూ దాని ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. వ్యక్తిగతంగా ఒక ఎమ్మెల్యేగా మీ గెలుపుకు మీరు సాధించుకున్న పాయింట్స్ ఏంటంటే? అదే ఇప్పుడు మీరు ఫస్ట్ జిల్లా కేంద్రంగా మేము సాధించాం. రెండోది జేఎన్టీయూ కాలేజ్, నరసరావుపేట జేఎన్టీయూ కాలేజ్ గతంలో శాంక్షన్ అయిన ఎవరూ కూడా కనీసం పనులు కూడా ప్రారంభించలేదు 2019 వరకు కూడా. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు మొదలుపెట్టి ఈరోజు 1st ఇయర్ క్లాస్ అన్నీ క్యాంపస్లో 87 ఎకరాలు క్యాంపస్లో ఈరోజు స్టార్ట్ చేయించాం. బిల్డింగ్స్లో పూర్తిగా షిఫ్టింగ్ కూడా సెప్టెంబర్ మాసానికి బిల్డింగ్స్ అన్నీ కూడా పూర్తి చేసి, అటు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగు, అకాడమిక్ బ్లాకు, హాస్టల్సు, మినీ స్టేడియము, ఇండోర్ స్టేడియము, తర్వాత రోడ్సు, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేయించి రేపు సెప్టెంబర్ కల్లా దాన్ని పూర్తిగా క్యాంపస్లోకి మార్చే కార్యక్రమం చేయటం ఒకటి. రెండోది మీకు ఇంకా ముఖ్యమైన విషయం, వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడ నరసరావుపేటలో తీసుకురావడం జరిగింది సంతగుడిపాడు గ్రామంలో. అది ఈ 1 సంవత్సరం నుంచి క్లాసులు స్టార్ట్ చేయడానికి
మొన్న ఇన్స్పెక్షన్ అన్నీ అయిపోయినాయి, అన్నీ ప్రపోజల్ చేసి వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజ్ ఆటోనగర్ ఏర్పాటు చేయడానికి ల్యాండ్ ఎక్వేషన్కి ఆర్డర్స్ ఇచ్చాం. ల్యాండ్ ఆటోనగర్ కూడా దాదాపు 30-40 సంవత్సరాల నుంచి కళ, దాన్ని కూడా నెరవేర్చే కార్యక్రమం చేస్తున్నాం. అట్లానే కేంద్రీయ విద్యాలయం ఒకటి, దాన్ని కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. పీజీ సెంటర్, నర్సరావుపేటకు పీజీ సెంటర్, ఇది కూడా గవర్నమెంట్ నుంచి పూర్తిగా సపోర్ట్ ఉంది. అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తాం, అది కూడా పీజీ సెంటర్ కూడా స్టార్ట్ చేయడానికి సిద్ధం చేస్తున్నాం. ఒక ఎడ్యుకేషనల్ హబ్గా నర్సరావుపేటని ఈరోజు కేంద్రీయ విద్యాలయం, వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీ, ఈరోజు పీజీ సెంటర్, ఇవన్నీ కూడా నర్సరావుపేట ఇమేజ్ని పెంచి ఇవాళ ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తున్నాం. ఈ జిల్లా కేంద్రం చేసిన తర్వాత ఇక వ్యాపార వర్గాలన్నీ కూడా సంతోషంగా ఉన్నాయి. వ్యాపారాలు బ్రహ్మాండంగా పెరిగాయి, ఇవాళ రాకపోకలు పెరిగాయి. చుట్టుపక్కల 7 నియోజకవర్గాల నుంచి వ్యాపార వర్గాలు పెరిగాయి. అట్లానే పెద్ద హెల్త్ సెంటర్, ఒక 200 పడకల హాస్పిటల్ని గత ప్రభుత్వ హయాంలో ఒక బిల్డింగ్ కట్టి వదిలేశారు. కానీ మేము వచ్చిన తర్వాత 2 కోవిడ్ వేవుల్లో కూడా దాదాపు ఐఎంఏ తరపు నుంచి 12 డాక్టర్లని అక్కడ మనం లోకల్గా ఉన్న స్పెషలిస్ట్ని అక్కడ రిక్రూట్ చేసి దాదాపు 200 బెడ్స్ కోవిడ్ హాస్పిటల్ రన్ చేశాం. కోవిడ్ 2 వేవ్స్లో కూడా ఈరోజు బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ అందించాం. రెమిడిసివిర్ ఇంజెక్షన్ దగ్గర నుంచి ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా 2 ఆక్సిజన్ ప్లాంట్స్ సిద్ధం చేసాం. ఇవన్నీ చేసి ఇవాళ 100 పడకల హాస్పిటల్ నుంచి 200 పడకల హాస్పిటల్కి దీన్ని తీసుకొచ్చాం. దీనివలన ఇతర సేవలు కూడా ఈరోజు పెథాలజీ కానీ, మైక్రోబయాలజీ కానీ, సైకియాట్రీ కానీ, స్కిన్ డెర్మటాలజీ కానీ, ఇవన్నీ కూడా సేవలు తీసుకొచ్చి ఈరోజు నర్సరావుపేటలో 200 పడకల హాస్పిటల్ని పెద్ద చేశాం. అలానే జిల్లా హాస్పిటల్ కూడా అంటే 350-బెడ్ హాస్పిటల్ చేయడానికి కూడా గవర్నమెంట్ ప్రపోజల్ వెళ్ళింది. ఖచ్చితంగా జిల్లా హాస్పిటల్ చేయాలి కాబట్టి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ దీన్ని జిల్లా హాస్పిటల్ కూడా చేసే కార్యక్రమం చేస్తాం. ఇవన్నీ దాదాపు కోటప్పకొండ అభివృద్ధి. కోటప్పకొండ ఈరోజు నర్సరావుపేట నుంచి కోటప్పకొండ వెళ్ళడానికి సుమారు 17 కోట్లు పెట్టి దాదాపు 100 సంవత్సరాల క్రితం నిర్మించిన యలమంద బ్రిడ్జిని ఇవాళ మళ్ళీ తిరిగి నిర్మిస్తున్నాం. ఆ బ్రిడ్జి వలన చాలా కాలనీలు ముంపుకు గురయ్యే కార్యక్రమం ఉంది, దాన్ని కూడా నివారించి వాళ్ళు బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నాం. కోటప్పకొండ 2 ఇది 99 ఎక్స్టెండ్ చేసి మంచి రోడ్డు వేసాం. అట్లానే అక్కడి నుంచి మళ్ళీ జేఎన్టీయు ద్వారా 4 కోట్లు పెట్టి అక్కడ రోడ్డు వేసాం. నర్సరావుపేట చుట్టూ అవుటర్ రింగ్ రోడ్డు దాదాపు 14 కోట్లు పెట్టి అవుటర్ రింగ్ రోడ్డు వేసాం, అది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. సో కోటప్పకొండలో ఒక నంది విగ్రహం కానీ, ఈరోజు అన్నదాన సత్రం కానీ, అట్లానే మరి మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు, పైకి మెట్ల మార్గం ఏర్పాటు చేసే కార్యక్రమం, పాత కోటయ్యస్వామికి మెట్ల మార్గం ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ కోటప్పకొండ అభివృద్ధి కానీ, అదేవిధంగా నర్సరావుపేట జేఎన్టీయు కాలేజ్ కానీ, అట్లానే జగనన్న కాలనీలు నర్సరావుపేటలో చాలా అద్భుతంగా వచ్చింది. కేవలం ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఒక 2 కిలోమీటర్ లోపలే 100 ఎకరాలు మనం సేకరించి దాదాపు 5,117 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. చాలా అద్భుతంగా ఉంది, అక్కడ చాలా బ్రహ్మాండంగా ఉంది. మెయిన్ వినుకొండ బైపాస్ రోడ్ నుంచి కేవలం 1/2 కిలోమీటర్లో ఈరోజు ఈ కాలనీ ఏర్పాటు చేయటం, చాలామంది సొంతగా ఇళ్ళు ఏర్పాటు చేసుకోవడం, దాదాపు 2,000 మంది ఈరోజు ఇళ్ళు కట్టుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా అద్భుతంగా వచ్చాయి. సో ఇది కాలనీ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఈరోజు నర్సరావుపేటలో పేదవాళ్ళకి, ముఖ్యంగా ఇళ్ళు లేని వాళ్ళకి ఈరోజు అవకాశం కల్పించే కార్యక్రమం చేశాం.